ఫ్రెండ్స్ కంప్యూటర్ ఆవిష్కారం తర్వాత ప్రపంచం చాలా మారిపోయింది ఈ కాలం టెక్నాలజీ ఆర్ ఇంటర్నెట్ సహాయంతో ఎంతటి కఠినమైన పనులైనా ఈజీగా అయిపోతున్నాయి ఉదాహరణకి బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇంకా ఎక్సెట్రా ఈ ఇంటర్నెట్ ని రాంగ్ గా యూజ్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ ని మీ క్రెడిట్ కార్డ్ ని పర్సనల్ డీటెయిల్స్ ని హ్యాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు సో ఈ రోజు మన టాపిక్ అదే మన ప్రపంచంలోనే టాప్ 6 డేంజరస్ హ్యాకర్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీళ్ళు చేసిన పనికి ప్రపంచమే ఆశ్చర్యపోయింది టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేసేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ లో పెట్టేయండి థాంక్యూ మన లిస్ట్ లో ఆరో స్థానంలో ఉంది ఆండ్రియన్ ల్యామో ఇతన్ని హోమ్లెస్ హ్యాకర్ అని కూడా అంటారు ల్యామో చిన్నతనం నుండి చాలా బీదరికంలో పెరిగాడు తనకంటూ ఒక కంప్యూటర్ లేనందున పబ్లిక్ ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి హ్యాకింగ్ నేర్చుకునేవాడు ఎప్పుడైతే తనకు హ్యాకింగ్ వచ్చేసిందో తను న్యూయార్క్ టైమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ని బ్రేక్ చేశాడు అంతేకాదు ఎన్నో కంపెనీస్ యొక్క ప్రైవేట్ డాటాని పబ్లిక్ లో పెట్టేశాడు న్యూయార్క్ టైమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ యొక్క డాటా దొంగిలించడం చాలా కష్టం కానీ ఆండ్రియన్ ల్యామో కేవలం ఇంటర్నెట్ కేఫ్ నుండి ఇదంతా చేయగలిగాడు ఆ తర్వాత తన వెంట ఎఫ్బిఐ పడి అతన్ని ఎట్టకెళ్లకి పట్టుకొని 6 నెలల జైలు శిక్ష విధించారు అలాగే $65,000 జరిమానా వేశారు తర్వాత ల్యామో మారిపోయి తన హ్యాకింగ్ టాలెంట్ ని మంచి పనుల కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు లిస్ట్ లో నంబర్ 5 వాల్దిమిర్ లివిన్ లివిన్ ఒక రష్యన్ హ్యాకర్ ఇతను 1994 లో సిటీ బ్యాంక్ నుండి $10.7 మిలియన్ ని దొంగిలించాడు ఆ టైంలో సిటీ బ్యాంక్ మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు అలా దొంగిలించిన అమౌంట్ ని నెదర్లాండ్ జర్మనీ ఇజ్రాయెల్ యుఎస్ఏ దేశాల్లో వేరువేరు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశాడు ఒక టైంలో యుఎస్ఏ లో తన ఫ్రెండ్ ఆ అమౌంట్ ని విత్డ్రా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత 1997 లో లివిన్ ని కూడా పట్టేసుకున్నారు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించి $240,000 ఫైన్ వేశారు మన లిస్ట్ లో నంబర్ 4 లో ఉన్నది ఆల్బర్ట్ గుంజాలిస్ గుంజాలిస్ దగ్గర అమెరికాలోనే సగం జనాల క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉండేవి 11 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని అమ్మి కోట్లల్లో సంపాదించాడు అంతేకాదు ఇతనికి ఒక గ్రూప్ కూడా ఉండేది వాళ్ళంతా కలిసి పాస్పోర్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బర్త్ సర్టిఫికేట్ అమ్మి కోట్లల్లో సంపాదించారు ఎట్టకేలకి గుంజాలిస్ ని పట్టుకుని 11 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ దొంగతనం చేసిన కేసులో 25 మార్చి 2010లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు మన లిస్ట్ లో నంబర్ 7 లో ఉన్నది గ్యారీ మ్యాకినాన్ గ్యారీ ఇంటర్నెట్ లో సోలో హ్యాకర్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇతను మన ప్రపంచంలో ఉన్న పెద్ద మిలిటరీ ఆపరేషన్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడు 2001 నుండి 2002 మధ్య టైంలో 13 నెలలు వర్క్ చేసి అమెరికా ఆర్మీ ఇంకా నాసా యొక్క కంప్యూటర్స్ పైన పూర్తి నియంత్రణ పొందాడు వాళ్ళ కంప్యూటర్ పైన ఇలా మెసేజ్ చేశాడు యువర్ సెక్యూరిటీ ఈస్ క్రాప్ అంటే మీ సెక్యూరిటీ సిస్టమ్ చెత్తగా ఉంది అని అర్థం అంతేకాకుండా ఎన్నో వేల కంప్యూటర్స్ ని హ్యాక్ చేసి సెన్సిటివ్ ఫైల్స్ ని డిలీట్ చేసేస్తాడు దాని వల్ల అమెరికా గవర్నమెంట్ కి $70,00,000 నష్టం వచ్చింది ఫైనల్లీ అతన్ని పట్టుకున్నారు లిస్ట్ లో నంబర్ 3 లో ఉన్నది కెవిన్ పౌల్సెన్ ఇతను ఒక కార్ అంటే ఖరీదైన కార్ ని గెలవడానికి అక్కడున్న అన్ని మొబైల్స్ ఇంకా కంప్యూటర్స్ ని హ్యాక్ చేసి ఆ కార్ ని గెలిచాడు తర్వాత ఇతన్ని పోలీసులు పట్టుకున్నాక వాళ్ళ సెక్యూరిటీ కంప్యూటర్స్ అన్నిటిని హ్యాక్ చేసి ముప్పు తిప్పలు పెట్టాడు ప్రస్తుతం ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు అమెరికా పోలీసులకు హెల్ప్ చేస్తూ సోషల్ మీడియాలలో ఇంకా 700కు పైన అపరాధుల్ని పట్టించాడు మన లిస్ట్ లో నంబర్ 2 లో ఉంది మోస్ట్ ఫేవరెట్ హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ ఈ హ్యాకింగ్ గ్రూప్ చాలా మందికి ఫేవరెట్ ఈ గ్రూప్ పెద్ద సైట్లను కూడా చాలా ఈజీగా డౌన్ చేయగలవు ఈ హ్యాకర్స్ గ్రూప్ ఎక్కువగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రజల కోసం గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా కూడా నిలబడతారు వీళ్ళు ఎంతో మంది తప్పుడు పని చేసే వాళ్లకు నరకం అనేది చూపించారు అందుకే చాలా మందికి ఈ హ్యాకింగ్ గ్రూప్ అంటే చాలా ఇష్టం లిస్ట్ లో నంబర్ 1 లో ఉన్నది నా ఉద్దేశంలో హంజా బెండిలాండ్జ్ ఇతను న్యూయార్క్ లో తన తల్లితో కలిసి ఉండేవాడు ఇతను ప్రపంచంలోనే బెస్ట్ రూత్లెస్ హ్యాకర్ అని అంటారు ఇతను వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ లో ఉంటూనే 217 బ్యాంక్స్ ని 60 మిలియన్ల బ్యాంక్ అకౌంట్స్ ని హ్యాక్ చేశాడు అంతేకాదు సుమారు $4 బిలియన్ ని కొట్టేశాడు ఆ కొట్టేసిన డబ్బుల్ని ఏం చేశాడో తెలుసా తను ఆ డబ్బు మొత్తంలోని $280 మిలియన్ ని ఆఫ్రికా ఇంకా పాలెస్టైన్ కంట్రీస్ యొక్క బెస్ట్ చారిటీకి డొనేట్ చేసేసాడు ఎందుకంటే ఈ దేశాల్లో బీదరికం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ డబ్బుతో కొంతైనా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అలా చేశాడు ఓకే వెల్ ఈ హ్యాకర్స్ లలో మీకు ఎవరు బెస్ట్ అని అనిపించారో కామెంట్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియో దేనిపై చేయాలో కామెంట్ లో తెలపండి నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు మన పాత వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ బై బై